नमस्ते तेलंगाना समस्त वार्ता प्रपंचम तेलंगाना एक्सप्रेस को स्वागत बुलेटिन लोकी वेले मुंदु हेडलाइंस 44 కోట్లతో బంజారా ఆదివాసీ భవనాల నిర్మాణం రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు రాష్ట్రమంతటా వైభవంగా జాతీయ సమైక్యత ర్యాలీలు త్రివర్ణ పతాకాలతో భారీ ఎత్తున జనం ప్రదర్శనలు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు పాతబస్తీలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఎంపీ అసదుద్దీన్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ బహదూర్పుర నుంచి తీగలకుంట వరకు ప్రదర్శన రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు నేతల సంబురాలు సచివాలయానికి అంబేద్కర్ పేరుపై మిన్నంటిన ఆనందం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం హైదరాబాద్ గోష మహల్లో రెచ్చిపోయిన కాషాయ దళం ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ గుండాలను తరిమి కొట్టిన లబ్ధిదారులు తెలంగాణపై మోదీ సర్కారు వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు కేంద్రం పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప తెలంగాణకు చేసిందేవీ లేదని దుయ్యబట్టారు కులం మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తుందన్నారు అంబేద్కర్ దార్శనికత వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు ఈ మేరకు సిరిసిల్లలో జాతీయ సమైక్యత ర్యాలీని ఘనంగా నిర్వహించారు మంత్రి కేటీఆర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమైన రోజుని గుర్తు చేసుకుంటూ ఘనంగా ఆనాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను వారి త్యాగాలను వారన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ వారి కారణం వల్లనే వారి పోరాటం వల్లనే ఈ రోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని స్వతంత్రంగా ఉన్నామనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవడానికి ఈ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ఆధారంగానైతే ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ఆధారంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే మహానుభావుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టాలనే ఆలోచన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినారో వారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ముఖ్యమంత్రి గారికి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఆ అంబేద్కర్ గారే లేకపోతే ఆయన రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అనేది లేకపోతే ఆ ఆర్టికల్ 3 లో కూడా శాసనసభ అనుమతి లేకుండానే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త రాష్ట్రాలు పార్లమెంట్ ఏర్పాటు చేయవచ్చు అనే ఆలోచన అంబేద్కర్ గారు దార్శనికతతో చేయకపోతే ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈ రకంగా అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలిపి నడిపే కేసీఆర్ గారి నాయకత్వమే మనకు ఉండేది కాదు అందుకే సముచితమైన వ్యక్తికి మన భవిష్యత్ తరాలకు కూడా తెలిసే విధంగా భవిష్యత్ తరాల పిల్లలకు కూడా అంబేద్కర్ గారి గొప్పదనం గురించి తెలిసే విధంగా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అని చెప్పిన అంబేద్కర్ గారు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అని చెప్పిన అంబేద్కర్ గారి గొప్పదనం భవిష్యత్ తరాల పిల్లలకు కూడా తెలిసే విధంగా రాష్ట్ర సచివాలయానికి వారి పేరు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం ఈ 8 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా అందరికీ సంపూర్ణంగా సంక్షేమాన్ని అభివృద్ధిని కలగల్పి అందించే దిశగా ఎన్నో సంస్కరణలు తెచ్చుకున్నాం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇవాల మహానుభావులు ఎంతో మంది త్యాగాలతో పోరాట మూర్తులు ఎంతో మంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఆనాడు భారతదేశంలో విలీనమైంది ఐక్యమైంది అట్లాంటి ఈ రాష్ట్రం ఎంతో మంది త్యాగాలతో ఎంతో మంది పోరాటాలతో సిద్ధించిన ఈ రాష్ట్రం తప్పకుండా దీని సంపూర్ణంగా ఇక్కడ సమైక్యతను ఇక్కడ కలిసిమెలిసి ఉండే ఒక తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తెలంగాణ అగ్రగామిగా మారిందన్నారు మంత్రి హరీష్ రావు పచ్చని తెలంగాణలో కొందరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు ఈ మేరకు సిద్దిపేటలో జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు సెప్టెంబర్ 17న మనం భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో మనం కలవడం జరిగింది అయితే ఇవాళకి 75 సంవత్సరాలు అయింది ఈ 75
సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలంగాణ మొత్తం 3 రోజుల పాటు వజ్రోత్సవాలు జరపాలని నిర్ణయం చేసుకున్నాం। ఆనాడు రాజరికం నుంచి ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటం కావచ్చు, మరి మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనం ప్రజలను చైతన్యపరచాలి, జాగృత పరచాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే ఈ మధ్య కొన్ని శక్తులు మోపైది ప్రజల మధ్య చిచ్చు పెట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టి, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు। అటువంటి దుష్ట శక్తుల పట్ల, సమాజాన్ని దేశాన్ని ఆగం చేసే శక్తుల పట్ల మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి। సూర్యాపేటలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। సూర్యాపేట పట్టణంలో 15,000 మందితో భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు। మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ర్యాలీలో పాల్గొన్నారు। సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలో 3 రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు। కరీంనగర్లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పండుగలా నిర్వహించారు। మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మంత్రి గంగుల జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు। కలెక్టర్ కర్ణన్, స్థానిక మేయర్ సునీల్రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావుతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీకి తరలివచ్చారు। నిర్మల్లో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సంబరం అంబరాన్నంటింది। మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 15,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు। తిరంగా జెండాలు, దేశభక్తి నినాదాలతో ర్యాలీ హోరెత్తింది। ఈ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలు ఘనంగా జరిగాయి। అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు। ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని పారడైజ్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు। ర్యాలీలో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, భారీగా విద్యార్థులు హాజరయ్యారు। జంగం జిల్లా పాలకుర్తిలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి। 30,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు। త్రివర్ణ పతాకాలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి। సమైక్యత ర్యాలీలో ఏర్పాటు చేసిన 17 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। వేడుకల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి। వజ్రోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో ర్యాలీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించి ప్రజల్లో ఉత్సాహం నింపారు। దారి పొడవునా జాతీయ జెండాలతో భారీగా సాగిన ఈ ర్యాలీలో మంత్రితో పాటు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కెసి నరసింహులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు। స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించిన బీజేపీ ఇక్కడ మత విద్వేషాలను సృష్టిస్తోందని మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్। ఖమ్మం నగరంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు। 15,000 మందితో నిర్వహించిన భారీ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు। వెల్కమ్ బ్యాక్. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా పాతబస్తీలో భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో వేలాది మంది ఎంఐఎం కార్యకర్తలు, యువత బహదూర్పుర, మీరాలం ఈద్గా నుంచి తీగలకుంట వరకు ర్యాలీ నిర్వహించారు। దారి పొడవునా జాతీయ జెండాలతో ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా భారీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు। తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాల్లో భాగంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో భారీ ర్యాలీ నిర్వహించారు। ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉత్సవాల్లో పాల్గొన్నారు। టీఆర్ఎస్ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు। పట్టణ మార్కెట్ నుంచి ఎస్పీఎం గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది।
खम्मम जिला सत्तुपल्लिलो एमएलए संद्र वेंकट वीरय्य आध्वर्यंलो जातीय समैक्यता वज्रोत्सव वेडुकलु घनंगा जरिगायी। सत्तुपल्ली मट्टणंलो 15,000 मंदितो चेपट्टिन भारी र्याली जय तेलंगाणा जय भारत निनादालतो मारुमोगिंदी। जेवीआर कॉलेज नुंची प्रारंभमैन र्याली दादापु 3 किलोमीटर्ल मेर कोनसागिंदी। भारी सभ अनंतरं वेडुकल्लो पाल्गोन्न वारि कोसं प्रत्येकंगा भोजन एर्पाट्लु चेशारु। एमएलए संद्र आध्वर्यंलो जरिगिन वेडुकल्लो स्थानिक प्रजा प्रतिनिधुलु सर्पंचुलु एंपीटीसीलु टीआरएस कार्यकर्तलु पेद्द एत्तुन पाल्गोन्नारु। నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో దేవరకొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు। 10,000 మందితో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులతో పాటు స్థానిక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు। తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి। అంబర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి। అలీకేఫ్ చౌరస్తా నుండి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ వరకు 5,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు। వేడుకల్లో స్థానిక టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు। తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఘనంగా నిర్వహించారు। వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీని నిర్వహించారు। ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి। ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఉప్పల్ చౌరస్తా నుండి ఉప్పల్ భగాయత్ వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఆట పాటలతో అద్భుతమైన గానాన్ని ఇస్తున్న మన సోదరులు భిక్షునాయక్ గారి బృందానికి దినంగా మనము ఈ వజ్రోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి కార్యక్రమాన్ని ఉద్దేశించిన గౌరవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలా ఉత్తమమైన విద్య వల్లనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రమణారావు। విద్యార్థులు రెగ్యులర్ గా అప్డేట్ అవ్వాలని లేకపోతే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాలేరన్నారు। జేబీఐటి లో జరిగిన 11వ పట్టభద్రుల దినోత్సవం వైభవంగా జరిగింది। కార్యక్రమంలో కాలేజ్ కార్యదర్శి జేవి కృష్ణారావు చైర్మన్ కొలకలూరు ఇనాక్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమాచారి సహా సిబ్బంది పాల్గొన్నారు। ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు।